students, already I told some information about hydrosphere. Hydrosphere consists as oceans, seas, rivers, lakes, and other parts like groundwater. These are expressed their hydrosphere. The hydrosphere, it is deliberated. An equatorial formula, equation formula, RF is equal to RO plus ET. That is very important. See, RO means rainfall. RO means runoff. RO means runoff. E and E means, E is expressed evaporation. And T means transpiration. So, ET means evapotranspiration. ET and ET, evapotranspiration. In hydrological cycle, there are 6 stages of water cycle. Water cycle is 6 stages. First one is evaporation. Evaporation means that is water change into the vapor. Water అనేది ఎట్లా మారుతుంది? ఆవిరిగా మారుతుంది. ఎవాపరేషన్. And second one is transpiration. And the transpiration especially expressed by plants and trees. Inhale and exhale అని ఉంటుంది చూసారా. మనం గాలి పీల్చినప్పుడు గాలి వదిలినప్పుడు కొంత ఆవిరి అనేది బయటికి వస్తుంది అన్నమాట. Transpiration. Next one, third one, condensation. It is completely the water change into the solid. That is called condensation. Dravibhavanam. Precipitation. Precipitation is the water vapor changing into the vapor. The vapor is formed as a clouds. The clouds fall on the various types of the precipitation like snow, dew, fog, hail. Rainfall. ఈ విధంగా నీటి ఆవిరి పైకి వెళ్ళి మరలా తిరిగి కింద పడేదాన్ని ప్రిసిపిటేషన్ అంటారు. ప్రిసిపిటేషన్ అనేటంటే ఇది ఒక లాటిన్ వర్డ్. ప్రిసిపిటేట్ యూ టు స్టెప్ డౌన్ అని అర్థం తెలుగులో. ఇంగ్లీష్ ప్రిసిపిటేషన్ అనేటువంటి లాటిన్ వర్డ్ అంటే స్టెప్ డౌన్, దుమ్ముకుట అని అర్థం. నెక్స్ట్ వన్ రన్ ఆఫ్. ఫిఫ్త్ వన్ అయితే రన్ ఆఫ్ అనేది నీటి అంటే గ్రౌండ్ వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతుంది. కొన్ని ఏరియాలో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒక ఏరియా చూసుకుంటే కొన్ని ఏరియాలో కొండ ప్రాంతాల్లో నీళ్లు బాగా పడుతుంది, బాగా రన్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో బోర్ వేసాడు, పక్క ఇంట్లో వాడి బోర్లో నీళ్లు రావు ఒక్కోసారి, అంటే అక్కడ రన్ ఆఫ్ అనేది లేనట్టు. కాబట్టి తర్వాత దాన్ని రన్ ఆఫ్ అంటారు. రన్ ఆఫ్ ఎక్స్ప్రెస్ సర్ఫేస్ వాటర్ కావచ్చు, గ్రౌండ్ వాటర్ కావచ్చు. సర్ఫేస్ వాటర్ ఆర్ గ్రౌండ్. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ అని తెలుసు, వెల్స్, బోర్ వెల్స్, ట్యూబ్ వెల్స్. ఈ భూమిలో నుంచి వచ్చేటువంటి వాటర్ అందరినీ కూడా మనం పైకి తీసుకొస్తాం. దీన్ని గ్రౌండ్ వాటర్ అంటారు. ఫస్ట్ వన్ ఈజ్ ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్,
స్టేజెస్ ఆఫ్ వాటర్ సైకిల్ ఇక్కడ చూడండి చూస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ వాటర్ సైకిల్ అనేది మీకు కంప్లీట్ గా ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు అర్థమవుతుందా కంప్లీట్ గా పిక్చర్ ఈ పిక్చర్ లో ఏం తెలియజేస్తుంది అట్మాస్ఫియర్ ఓషన్ ఎవాపరేషన్ చూడండి ఇక్కడ నీళ్లు పైకి ఎవాపరేట్ అయిపోతుంది ఈ బొమ్మ చూస్తే చాలా మీకు అంత అర్థం అయిపోతుంది ఎవాపరేషన్ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నాయి అవి మళ్ళీ ఏమో ఏమైంది క్లౌడ్స్ రూపంలో అయిపోయింది క్లౌడ్స్ నుంచి మళ్ళీ ఏమవుతుంది వర్ష రూపంలో అయిపోతుంది కాబట్టి మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ పేజ్ నెంబర్ 27 లో The transported water vapor eventually condensation forming tiny droplets and clouds. చిన్న చిన్న తుంపర్లలాగా అంటే ద్రవీభవనం అంటే ఏంటంటే అది గడ్డగట్టినటువంటి మెల్టింగ్ స్టేజ్ వస్తుందన్నమాట. అర్థమవుతుందా? సో వాటర్ మెల్టింగ్ స్టేజ్ కండెన్సేషన్ స్టేజ్ మీకు తెలుసు 0 డిగ్రీ వద్ద నీరు గడ్డగట్టింది జీరో దగ్గర నుంచి ఏమవుతుంది జీరో దగ్గర నుంచి ఏమవుతుంది వాటర్ కండెన్సేషన్ గా తయారవుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ అంటే 100 బాగా మరిగేటువంటి ప్రాంతం నీళ్లు బాగా కాగేటువంటి ప్రాంతం దాని బాయిలింగ్ పాయింట్ కాబట్టి దేర్ ఆర్ ద 6 స్టేజెస్ ఆఫ్ వాటర్ సైకిల్ ఫస్ట్ వన్ ఇస్ ఎవాపరేషన్ ట్రాన్స్పిరేషన్ కండెన్సేషన్ ప్రిసిపిటేషన్ రన్ ఆఫ్ ఫ్లో ఈ ప్రిసిపిటేషన్ గురించి ఎక్కువగా మీకు మన వర్షాలు అనేటువంటివి ప్రిసిపిటేషన్ రూపంలో ఎక్కువగా పడటానికి అవకాశం ఉంది ఇప్పుడు మనకి ఈ లెసన్ లోనే మనకి 3 టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్స్ ఇచ్చాడు ఒకటి ఓరోగ్రాఫికల్ రెయిన్ఫాల్ సెకండ్ వన్ ఈజ్ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ థర్డ్ వన్ ఈజ్ సైక్లోనికల్ రెయిన్ఫాల్ ఓరోగ్రాఫికల్ రెయిన్ఫాల్ అంటే ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో పడేటువంటి వర్షపాతాన్ని ఓరోగ్రాఫికల్ రెయిన్ఫాల్ అట్లానే కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే అది మధ్యాహ్న సమయంలో భూమధ్య అంటే ఈక్వటోరియల్ రీజియన్ తర్వాత డే మిడ్ అంటే మధ్యాహ్న కాల సమయంలో ఈ వర్షము పర్వతాలకి ఎక్కువగా పశ్చిమ వైపున ఖండానికి పశ్చిమ వైపున కాంటినెంటల్ వెస్ట్ సైడ్ పడుతుంది కన్వెన్షనల్ రెయిన్ఫాల్ సైక్లోనికల్ రెయిన్ఫాల్స్ అంటే ఏంటంటే ఈ సైక్లోనికల్ రెయిన్ఫాల్స్ ఇవి సముద్రాల్లో దే హావ్ బీన్ ఫార్మ్డ్ యాజ్ లో ప్రెజర్ బెల్ట్స్ లో ప్రెజర్ ఏరియాస్ ఫామ్ అవుతాయి సముద్రాల్లో ఎక్కువగా ఈ భూకంపాలు ఏర్పడి సైక్లోనికల్ రెయిన్ఫాల్స్ ఫామ్ అవుతున్నాయి నెక్స్ట్ లెసన్ లో మీకు టైప్స్ ఆఫ్ ద క్లౌడ్స్ రకాలు మన మీద ఉన్నాయి ఒకటి సిరన్స్ అని స్ట్రాటస్ అని నింబస్ అని చెప్పేసి క్లౌడ్స్ టైప్స్ ఆఫ్ ద క్లౌడ్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చూసుకోవచ్చు కాబట్టి మ్యాథమెటికల్లీ చూడండి హైడ్రాలజికల్ సైకిల్ ఎక్స్ప్రెస్ దేర్ ఈక్వేషన్ ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ ప్లస్ సిటీ ఆర్ఎఫ్ ఇక్కడ రెయిన్ఫాల్ ఆర్ఫైల్ ఇక్కడ రన్ ఆఫ్ ఈవీస్ ఎవాపరేషన్ ట్రాన్స్పిరేషన్ The hydrological cycle express, there are 6 stages of this. First one is evaporation, transpiration, condensation, precipitation, runoff underground water. కాబట్టి నెక్స్ట్ లెసన్ లో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఏ క్లౌడ్ లో ఎంతెంత వర్షపాతం పడుతుంది స్టాటస్ లో ఎంత పడుతుంది నింబస్ లో ఎంత పడుతుంది సిర్రస్ లో ఎలా పడుతుంది వర్షం ఈ క్లౌడ్స్ లో రకాలు ఉన్నాయి వాటి గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ